వెల్కమ్ టు ఆల మీడియా నేను లక్ష్మి సాధారణంగా జట్టు విజయాలు సాధిస్తున్నప్పుడు ఆ టీంలో కొన్ని లోపాలు ఉన్నా వాటి గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు అవన్నీ కూడా విజయంలో కొట్టుకుపోతాయి కానీ కేఎల్ రాహుల్ విషయంలో మాత్రం ఈ ఫార్ములా పూర్తి భిన్నంగా ఉంది ఇండియా గెలిచినా ఓడినా రాహుల్ ఆడకపోతే మాత్రం మేము వదలం అనేట్లుగా ఉన్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో రాహుల్ ఫామ్ పై చాలా రోజులుగా ఎవరో ఒకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికే మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ రాహుల్ ఫామ్ పై స్పందించారు తాజాగా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి శేఖర్ గుప్తా ఏకంగా సెలక్షన్ కమిటీనే తప్పు పట్టారు తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ సైతం రాహుల్ ఫామ్ గురించి ఒక ట్వీట్ చేసి ఫామ్ విషయం ఇప్పుడు మరింత తీవ్రంగా మారింది శేఖర్ గుప్తా వ్యాఖ్యలను సమర్థూ సెలక్షన్ కమిటీపై శశిధరు అసంతృప్తిని వ్యక్తం చేశారు దీనితో రాహుల్ ఫామ్ గురించి లో జరుగుతున్న రాజకీయాల గురించి పార్లమెంట్ లో చర్చ జరపాలని కొంతమంది క్రికెట్ అభిమానులు నెడ్చెల్లు డిమాండ్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి జట్టు ఎంపికలో పక్షపాతం లేనంత వరకు కూడా భారత జట్టు మంచి పటిష్టంగా ఉండేది కానీ ఇప్పుడు అలా కనిపించడం లేదు అన్నారు రెండు పదిహేడు నుండి కేవలం ఇరవై ఐదు సగటుతో టాప్ ఆర్డర్స్ లో బ్యాటింగ్ చేస్తున్న ఒక ప్లేయర్ కి ఇంకా అవకాశాలు ఇస్తున్నారు అది కూడా గిల్ లాంటి ప్లేయర్ అద్భుత ఫామ్ లో ఉండగా అంటూ పరోక్షంగా రాహుల్ ని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు శేఖర్ గుప్తా చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ స్పందించారు సంజు శాంసమ్ ను ప్రశంసించారు వన్ డేలో దాదాపుగా డెబ్బై ఆరు సగటు కలిగినటువంటి సంజును ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్ డేల సిరీస్ ల కోసం ఎంపిక చేయలేదు పేలువ ప్రదర్శన చేసే వారికి అవకాశాలు ఇవ్వడం గురించి పక్కన పెడితే మంచి ఫామ్ లో ఉన్న వారికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అని ప్రశ్నించారు దీనితో నెటిజన్లు కొంతమంది టాలెంటెడ్ క్రికెటర్స్ కు అన్యాయం జరుగుతోందని ఈ విషయంపై పార్లమెంట్ లో చర్చించాలి అంటూ కోరుతున్నారు అయితే ఒక ఆటగాడు ఫామ్ లో కోల్పోవడం మళ్లీ పుంజుకోవడం సాధారణ విషయమని లాంగ్ కెరియర్ లో ఎత్తు ఉంటాయని దానికే పార్లమెంట్ లో చర్చ జరపాలా ఇదేం రా బాబు అంటూ మరికొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు